చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పటలా, ఏంటండి నాకు అర్థం కాలేదు. ఎస్, ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, సుమారుగా 998 ఎంత ఉంది, 1000. మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట, మాకు దీనిలో వాటా కావాలని. తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది, మీడియాలో వస్తుంది. ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు, అన్ని పత్రికల్లోనూ, టోటల్గా అన్ని మీడియాల్లోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది. బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి, సరే దట్ ఇస్ పొలిటికల్ డిసిషన్. ఆదాయంలో కూడా 48% కావాలి, మీరు 52 తీసుకోండి మాకు 48 ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట. అంతేకాదు, మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో, అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని. మరొకటి, కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగిందని. ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాల్ని వెనక్కి ఇచ్చేయమన్నారంట, ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే, ఒక పత్రికలో హిందూ, మీ అందరికీ తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే, నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 పంచాయత్స్ టు టీజీ. నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? దీని సమాధానం చెప్పగలరా? వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా? సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి. లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి, మౌనం. అలాగే కృష్ణా జిల్లాలో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారు అనుకోవాలి, టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. మాట్లాడకపోతే పోయి ఇంకో మాట అన్నాడు, రెండు కళ్ళు నాకు అన్నాడు అండి. తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు, నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు. అంటే సమానంగా చూసుకుంటానేగా, ఏంటిది నాకు అర్థం కాల ఆ సందర్భం ఏమిటి? అఫ్కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు, దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో, దాన్ని మళ్ళా రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా, అంగీకరించరా? అంగీకరిస్తారో అంగీకరించో చెప్పాలి కదా. చెప్పకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో, తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు కళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది. నిజమో కాదో మాకు తెలియదు. అసలు రహస్యం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమలు అవుతుంది, బహిరంగం కావాలి కదా. మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారో, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారో పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగాయి, చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తా ఉన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు,
రెండు సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు సమాధానం చెప్పండి ఈ ప్రశ్నలకు. సమాధానం వాలంటరీగా చెప్పాలి, లేదా మేము అడుగుతున్నాం చెప్పండి. చెప్పం, మేము కామిగా ఉంటామంటే మీ మా ఇష్టం వచ్చింది అనుకోవాలి, జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి, ఈ హిందువులో రాసింది నిజం అనుకోవాలి, మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఇది సరైనటువంటి విధానం కాదు. అఫ్కోర్స్ మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు, గెలిచారు కాబట్టి తెలంగాణకి వెళ్ళి మీరేదో ప్రదర్శన చేయాలనో, ఊరేగింపు చేయాలనో, రేవంత్ రెడ్డిని కలవాలనో అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడో గురువో మాకు తెలియదు, కానీ మీకు ఆ చనువు ఉంది కాబట్టి ఏదో సాధిస్తారని చాలామంది అనుకున్నారు. సాధించకపోగా మీరు వదిలేసి మన హక్కుల్ని వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఇవాళ భయపడుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే పోలవరం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పోలవరం చట్టంలో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి వివాదాలను ఆల్మోస్ట్ ఆల్ పరిష్కార దశకు వచ్చేసాయి, పరిష్కరించుకునే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల పరిష్కరించుకునే దశకు వచ్చాం. వాళ్ళు తెలంగాణలో కొత్త సమస్య తీసుకొచ్చారు. ఏడు గ్రామాలని మన కలిపేటువంటి విధానం చట్టంలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, నేను లేకపోతే మోడీ గారు నిర్ణయించింది కాదు. అది విభజన చట్టంలో ఈ ఏడు మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప పోలవరం నిర్మాణం సక్రమంగా సాగదు. ఇది ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు, అవి ఒక ప్రాంతంలో ఉంటే ఘర్షణలు వస్తాయి లేదా విభేదాలు వస్తాయని కలిపేశారు. వాడిని అడుగుతున్నారంట వాళ్ళు. ఇది అడగడం తప్పో రైటో చెప్పాలి కదా. అంటే మీరేమనుకుంటున్నారు, పోలవరాన్ని కట్టకూడదని అనుకుంటున్నారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకటి, వాళ్ళు అడుగుతున్నారు మేము ఇస్తాం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా ద్రోహం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు విరివిగా ఉండవచ్చు, మీడియాలో ఆయన ఎక్కువగా చెప్పవచ్చు, కానీ పోలవరానికి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నా. ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలను తీసుకెళ్లేట్టు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక దారుణమైన నిర్ణయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ద్రోహం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీ అందరికీ తెలుసు గోబెల్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి అది చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 1, 2, 3, 4 పత్రికలు ఉన్నాయి, అలాగే 2, 3 ఛానల్స్ ఉన్నాయి, ఒకే వార్త వండేస్తారు భయంకరంగా. ఇవాళ కూడా వారికి ఉన్న పత్రికల్లో రివర్స్ టెండరింగ్ రివర్స్ కొట్టింది. అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే పోలవరం ఈ దశకు రావడానికి కారణం, ఈ దశ కంటే సంక్షోభంలో ఉండడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వల్లే జరిగిందని మా మీద ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు. మరొక్కసారి చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరానికి నష్టం జరగలేదు. నష్టం జరిగిందల్లా మీ తెలివి తక్కువతనం వల్ల. నది డైవర్షన్ పూర్తి కాకుండా, డైవర్షన్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇవాళ ఇది జరిగిందనేది ఘంటాపథంగా చెప్పగలనని కూడా మనవి చేస్తున్నా. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టర్ను మార్చారు, అందువల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పదే 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 మాట్లాడటంతో ఏమో అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా నేను ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశా, డయాగ్రామ్ వేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. నేను మనవి చేస్తున్నా,
దీని వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారు 2019లో త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో ప్రోటోకాల్ లేకోకుండా నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదిని నది మధ్యలో కాఫర్ డ్యాములు వేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మాత్రమే ఈ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ నష్టం జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి విధానం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేనే లేదు. పోలవరంలో వచ్చేటటువంటి డబ్బుల మీద మాత్రమే ఆయనకి చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను చెప్పింది కాదు, వారి పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారే అది ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి మాట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, దానికి కారణం మీరే, ఎవరు కాదు. మీరే ఒక లెటర్ రాసి ఆహ్వానింపజేసుకొని మీరే వెళ్ళడం, మీరే మాట్లాడడం, మీరు మాట్లాడిన తర్వాత ఏమో వారు మాట్లాడక ముందే చాలా లీకులు ఇవ్వడం, ఇందాక నేను చెప్పినటువంటి అనేక అనుమానాలు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో తీవ్రమైన నష్టాన్ని చేసేటటువంటి డిమాండ్స్ వారు పెట్టారని, మీరు కొన్ని డిమాండ్స్ను అంగీకరించారనేటువంటి మాటలు పత్రికల్లో వస్తున్నాయి. దీనికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం మీకు మంచిదని మనవి చేస్తున్నాం, మాకు కాదు మీకు మంచిది. లేకపోతే మీరు నష్టం చేస్తున్నారు రాష్ట్రానికి అనేటువంటి భావన, రెండు రెండు కళ్ళు కాబట్టి రెండింటినీ సమానంగా చూసుకుంటున్నారు, అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్న కొన్ని హక్కుల్ని వారి రాష్ట్రానికి ఇస్తారు అనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సత్వరమే మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకపోతే ఎవరు అనుకోవాల్సింది వాళ్ళు అనుకుంటారు, దాని తీవ్రంగా మీకే నష్టం ఈ ప్రభుత్వానికి జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కమిటీ వేశారు, అదేదో పూర్వం ఏదో సినిమా మన టీవీలో వచ్చేది ఋతురాగాలని సీరియల్, ఇన్ని సంవత్సరాలు నడిచింది, అన్ని సంవత్సరాలు నడిచింది, ఈ కమిటీలు కూడా అన్ని 5 సంవత్సరాలు నడుస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కేంద్రంతో, సిఎస్లతో మీటింగ్ వేయటం, బేడీతో ఒక కమిటీని వేయటం కొంతవరకు ముందుకు వెళ్ళినాయి, మళ్ళీ వెనకొచ్చారు, మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవడం, ఏం జరిగింది ఎవరో చెప్పకుండా పారిపోయి రావటం, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఒక ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్నది కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. నేను మనవి చేస్తున్నా ఎమ్మటే క్లారిఫికేషన్ ఇవ్వడం మీకు మంచిది, ప్రజలకు మంచిది. లేదు మా ఇష్టం, మాకు సాగుతుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు, అవసరమైతే తిరుపతి గుడిలో కూడా ఇచ్చేసేస్తాం, దైవాన్ని కూడా ఇచ్చేస్తాం, లేదా తీర ప్రాంతంలో కూడా ఇస్తాం, మాకు 2 కళ్ళు ఒక మా 2 సమానమే, మా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఉంది కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం బాగా పెరగాలంటే మనం కొంత ఇస్తామంటే ఉపయోగం జరిగిద్దని పిచ్చి ఆలోచనలు చేశారా? అక్కడ ఎక్కడ ఎక్కడ పోతారు, అది ఆలోచించుకోమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.